వైసీపీ టార్గెట్ పెట్టుకుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట యాభై ఒక్క స్థానాల్లో రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే ఈసారి ఎందుకు నూట డెబ్బై ఐదులో గెలవలేము అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలను మంత్రులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు తాజాగా ఆ నూట యాభై ఒక్క స్థానాలే నిలుపుకునే పరిస్థితి లేదు అంటూ ఒక సంచలన సర్వే చెప్పిందంటే అది కూడా ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని అయితే లేవనెత్తారు పద్దెనిమిది శాతం ఓట్లు లాస్ అవ్వబోతోంది వైఎస్ఆర్సీపీ అంటే పద్దెనిమిది శాతం ఓటింగ్ తగ్గబోతోంది వైసీపీకి అనేది నిజంగా అదే కనుక జరిగితే పద్దెనిమిది శాతం ఓటింగ్ తగ్గిపోతుంది అంటే దాదాపు పద్దెనిమిది శాతం అంటే పోనీ ఒక ఇరవై చూసుకుని ఒక ముప్పై రెండు ముప్పై మూడు శాతానికి పడిపోవాలన్నమాట వైసీపీ నిజంగా అదే కనుక జరిగితే ఆ పద్దెనిమిది శాతం ఎవ ఎవరికి కలుస్తుంది టీడీపీ కలుస్తుందా జనసేనకు కలుస్తుందా లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలుస్తుందా టీడీపీ జనసేన కూటమి కలుస్తుందా ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం అయితే వాళ్ళకే కలుస్తుందని ఎందుకంటే ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఈ మాట పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఆ పద్దెనిమిది శాతం ఓటింగ్ ఖచ్చితంగా తమకే కలుస్తుందని అదే కనుక జరిగితే ఖచ్చితంగా అతిపెద్ద త్రట్టే ఉన్నట్టే వైసీపీకి అందులో నో డౌట్ పద్దెనిమిది శాతం ఓటింగ్ తగ్గడం అంటే మామూలు విషయం కాదు అధికారం కూడా దక్కించుకునే పరిస్థితి అయితే ఉండదు కానీ నిజంగా ఆ స్థాయిలో ఉందా నిజంగా పద్దెనిమిది శాతం ఓటింగు ఏ మేరకు లాస్ అవుతారు అనేది కూడా వాళ్ళు కూడా చర్చించుకోవాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు లెక్కలు తెప్పించుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు తమ బెలం ఎంత ఉందో చూసుకుంటారు తమ సీట్లు ఎన్ని పెరుగుతాయో చూసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వైసీపీకి ఎంత తగ్గుతుంది వైసీపీకి ఎన్ని సీట్లు తగ్గుతాయనే రిపోర్ట్లు ఎక్కువ తెప్పించుకుంటున్నారు ఇంతకుముందు కూడా ఒక ప్రకటన చేశారు ఇలాంటి ప్రకటన ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది శాతం అయితే లాస్ అవబోతుంది వైసీపీ అని ప్రకటన చేయడం ఇంతకీ వేల శాతం ఎంత పెరుగుతుంది అనే దాని మీద కూడా ఒక పూర్తి క్లారిటీతో ఉంటే బెటర్ ఏమో ఎందుకంటే పక్క పార్టీ ఎంత లాస్ అయిపోతుంది అనేది ఓకే అందులో విశ్లేషించుకోవడం తప్పే లేదు కానీ ఆ ఓట్లు ఎటు పోకుండా ఉండాలి అంటే ఆయన మళ్ళీ చెప్పింది పదే పదే చెప్తున్నది ఆయన ఇప్పటికీ కట్టుకుంటు ఇప్పుడున్నది వైసీపీ వ్యతిరేక ఓటు అయితే చేయాలనివ్వను అనేది ఇప్పటికీ అదే మాట చెప్పారు తాజాగా ఇంటర్వ్యూలో అదే నేపథ్యంలో పద్దెనిమిది శాతం ఓటింగ్ కలవడం అంటే ఖచ్చితంగా ఆయన కింగ్ మేకర్ అవుతారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవసరమైతే కింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది టీడీపీ ఒప్పుకుంటే పొత్తులో భాగంగా ముందుకెళ్తే లేదు ఆయన ఇన్విడ్ వెళ్తే ఒకవేళ సంకీర్ణం లాంటిది ఏర్పాటు అయ్యి కర్ణాటక లాంటి ఒక అప్పుడు రిపీట్ అయితే ఆయనకు అనూహ్యంగా సీఎం పదవి కూడా వస్తుందేమో చూడాలి